శుభప్రియాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంగా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటుంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో పూర్తిగా మన ఆంధ్రులు ప్రత్యేకించి అంటే ఈ జాతకాలన్నా గ్రహాలు మారుతున్నప్పుడు కూడా ప్రతిసారి ఏం జరగబోతుందో ఒక ఆతురతో ఉంటారు. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు మారుతున్నాయి, దాని వల్ల ఎటువంటి అనుగ్రహాలు కలుగుతాయి, ఎవరెవరికి ఎటువంటి అనుగ్రహం కలుగుతాయి అనేది కొంచెం విశేషంగా విశ్లేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఏంటంటే ఈ నెల మన సెప్టెంబర్ మాసంలో మనకు రాహు అండ్ కేతు యొక్క సంచారం అనేది గమనం అనేది మారుతుందని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎలాగా అంటే సెప్టెంబర్ 23వ తారీఖు నాడు ఏమవుతుందంటే 23వ తారీఖు నుండి రాహు అన్నవాడు మిథున రాశి నుండి వృషభ రాశిలోకి, అంటే నక్షత్రం అదే నక్షత్రం అనుకోండి, వృషభ నక్షత్రం మీద ఉంటాడు రెండవ పాదం మీద. అలాగే కేతు ఏంటంటే ధనుర్రాశి నుండి వృశ్చిక రాశిలోకి గమనం అనేది ఆరంభమవుతుందన్నమాట. అంటే అక్కడ నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నమాట. అయితే ఈ రాహుకేతువులు మిథున రాశిలోని ధనుర్రాశిలోని గత సంవత్సరాల నుండి ఉన్నారు. ఈ సంవత్సరాల ఉండడం వలన మిథున రాశి వారికి అనుకోండి, ధనుర్రాశి వారికి అనుకోండి, అది అక్కడ ఉండడం వలన ఒక్కొక్క రాశి వారికి అది ఒక్కొక్క ఉన్న భావాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకానికి 1000 అంటే ఖర్చు పెట్టే స్థలం ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఖర్చు పెట్టించడం, అలాగే మనకు కర్కాటకంలో తీసుకుంటే లాభస్థానం అంటే అద్భుతమైన లాభాలు ఇవ్వడము, అలాగే సింహానికి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అక్కడ నుండి లాభంలో ఉన్నది లాభాలు ఇవ్వడం, కర్కాటానికి 1000 ఉన్నాడు కాబట్టి ఖర్చు పెట్టించడం, అలాగే మనకు కన్యలో చూస్తే రాజ్యంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో ఒక అద్భుతమైన మాయాధనం ఇవ్వడము, అలాగే తులాకు భాగ్యస్థానం ఉన్నాడు కానీ చిన్నపిస్తలు లక్ ఇవ్వడం. ఇలాగ ఏంటంటే మనం చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఈ రాహు ఉండే ప్రదేశం రాశిని బట్టి ఏ ప్రదేశం ఉన్నారో ఆ ప్రదేశం బట్టి ఆ యొక్క భావాన్ని బట్టి ఆ యొక్క ఫలితాన్ని కూడా వాళ్ళకి ఇస్తూ గత ఏడాది నుండి ఉన్నారన్నమాట. ఇది ఈ రాహుకేతువులు సంవత్సరానికి కాకుండా సంవత్సరానికి ఒకసారి మారుతుంటారు కాబట్టి ఈ 12 రాశులు వాటి తిరగడానికి 18 సంవత్సరాలు పడుతుంది. 1.5 ఇయర్ 1.5 ఇయర్ లెక్కేసుకుంటే మనకు 12 + 6 = 18 సంవత్సరాలు అన్నమాట, మళ్ళీ అదే రాశిలోకి రావాలంటే. అలాగే ఏంటంటే వాళ్ళకి సాధారణంగా రాహుకేమో కన్యా అనేది స్వక్షేత్రము, కేతువుకేమో మీనం అది స్వక్షేత్రం అని చెప్పి చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే మనకు బాగా చెప్పాలంటే మిథునం కూడా రాహువుకి స్వక్షేత్రం అంటారు, అలాగే ధనురాశి కేతుకేమో స్వక్షేత్రం కూడా చెప్తుంటారు అన్నమాట. సో ఇవన్నీ ఒక్కొక్క పుస్తకాలు ఒకలాగా ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సిన సంభాషణ ఏంటంటే రాహు వృషభంలోకి వెళ్తే ఉచ్చస్థితి, ఉచ్చస్థితి అంటే హైయెస్ట్ పీక్ అన్నమాట. అంటే అసలు ఏమైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటే రాహు కానీ కేతువు కానీ అనుకుంటే ఎవరికైనా చేయాలంటే ఈ వృషభంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్రయత్నంగా ముందుకెళ్తారన్నమాట. అంటే వృషభ రాశిలోకి రాహు వచ్చాడు అంటే ఒక మంచి చేస్తాడు తప్ప చెడు అనేది చేయడు. అయితే ఏంటంటే మళ్ళా ఆ వృషభంలో అది ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి వారి రాశిలో అది ఎంతో భావం అంటే ఆ భావాన్ని శుద్ధి చేస్తాడు అనుకోండి, ఆ శుద్ధి చేస్తూ వాళ్ళకి ఆ భావానికి సంబంధించిన మంచి పనులు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేషం ఉందనుకుంటాం, మేషానికి చూస్తే వృషభం అంటే ద్వితీయ స్థానం, ద్వితీయ అంటే ధనము కుటుంబం వాక్ విద్యాస్థానం ఉంది. ఆ ధనపరంగా కుటుంబపరంగా వాక్పరంగా విద్యాపరంగా ఏదైనా పెండింగ్లు ఉంటే వాటిని ఒక్కసారి రైజింగ్ చేయడం ప్రయత్నం చేస్తారన్నమాట. అట్లా మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే రాహు అన్నవాడు ఏం చేస్తున్నాడు, వృషభంలో రావడం అనేది ఒక అద్భుతమైన చర్య అని చెప్తామన్నమాట. అక్కడ ఉండే 1.5 ఇయర్స్ కూడా అద్భుతంగా ఆ యొక్క స్థలంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక యోగాన్ని కూడా అవకాశం ఉందన్నమాట. అయితే ఈ రాహుకేతులు మారడం వల్ల ఇంకొక విశేషం కూడా జరుగుతుంది. అదేంటంటే గురువు ధనురాశిలో ఉన్నాడు కాబట్టి గురువు ధనురాశిలో ఉన్నంతసేపు అంటే లాస్ట్ ఇయర్ 15 నవంబర్ తర్వాత ధనురాశిలోకి ప్రవేశించాడు. ప్రవేశించినప్పటి నుండి మనం చూస్తుంటే కంటిన్యూస్గా గురు గ్రహంతో పాటు షష్ఠగ్రహ కూటమి ఉండేది, అక్కడ గ్రహణం దామి జరిగింది, తర్వాత పంచగ్రహ కూటమైంది, చతుర్గ్రహ కూటమైంది, తర్వాత 3 గ్రహాలు కలిసి ఉన్నాయి అక్కడ, తర్వాత 2 గ్రహాలు అక్కడ కలిసి ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి 2 గ్రహాలకు సంచారం అక్కడ జరుగుతుంది ధనురాశిలో. ఎవరెవరిదంటే గురుగ్రహానికి కేతుగ్రహాన్ని 2 కలిసి ఉన్నాయి. అంటే నేను చెప్పాలనుకున్న విషయం అంటే 360 రోజులు అక్కడ ఉండాలి, యాక్చువల్లీ 1 సంవత్సరం పూర్తిగా ధనురాశిలో ఉండాలి. సంవత్సరంలో ఆల్మోస్ట్ 300 రోజులు పూర్తిగా ఎవరో ఒక గ్రహం అక్కడ ఉండడం వలన గురుగ్రహం గురు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అనేది ఈ విశ్వంలోని ఎవరికైనా కలగలేదు అని చెప్పచ్చు. ఎందుకంటే మనం చూడండి, మనం ఒక మంచి పని చేయాలన్నా లేకపోతే ఒక సహాయం చేయాలంటే 3వ వ్యక్తి పక్కన ఉంటే నీకు తర్వాత రారా నీ సంగతి చూస్తారా అని చెప్పి పంపించాను, అంటే 3వ వ్యక్తి తెలియకూడదని ఉద్దేశంతో, లేకపోతే 3వ వ్యక్తి దాని మీద ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తాడనో, లేకపోతే వాడు ఉంటుండగా ఎందుకు చెప్పడం అనో, లేకపోతే వాడికి తెలిస్తే బాగుండదనో, ఏదో కారణం వల్ల 3వ వ్యక్తి మన పక్కన ఉన్నాడు అనేసరికి ఆ వ్యక్తికి సహాయం చేసేవాడిని కూడా ఒక నిమిషం ఆలోచిస్తాను, ఒరే నువ్వు మనవాడేగా తర్వాత సంగతి చూద్దామని అంటాం.
ఎందుకంటామంటే దీనికి కారణాలు వంద ఉంటాయి. అలాగే గురుగ్రహం ఏంటంటే ఒక మంచి చేయాలని అనుకుంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి చూసుకుంటే ఆ ముందు 6 గ్రహాలు కలిసి ఉన్నాయి. 6 గ్రహాల మధ్య నలిగిపోతున్న గురువు మనకేం చేయలేపాడు. తర్వాత 5 గ్రహాలు వచ్చాయి, ఒక గ్రహం వెళ్ళిపోయింది మకరంలోకి, 5 గ్రహాలతో కూడా ఆయన ఏం చేయలేపాడు. తర్వాత 4 గ్రహాలు అయ్యాయి, 4 గ్రహాలు కూడా ఆయన ఏం చేయలేపాడు. తర్వాత ఆయనే అతిచారం మీద మకరంలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చాడు ఆయన, ఎప్పుడు జూన్ 30కి అలా వెళ్ళి వచ్చిన తర్వాత చూసేసరికి అప్పటికేమైందంటే ఒక గ్రహం ఇంకా పెండింగ్ ఉంది అక్కడ, ఎవరంటే కేతు ఉన్నాడు. సో కేతు కమ్యూనికేషన్ స్కిల్స్కి మోక్షకారకుడు, గురుడు జ్ఞానకారకుడు. వాడికి మోక్షం గురించి మాట్లాడతాడు, మనం జ్ఞానం గురించి మాట్లాడతాం గురువు. సో ఈ రెండింటికి ఏంటంటే కలిసి ఉండేది ఒక యోగమే. కానీ ఇక్కడ ఏంటంటే గురువు స్వయంగా ఏదైనా చేయాలి అంటే మాత్రం ఆ ఒక్కడిగా ఆయన ఉండి ఆ రాశిలోని తన యొక్క శక్తిని కానీ తన దృష్టిని కానీ తన యొక్క యోగాన్ని కానీ పంచడానికి అవకాశం ఉన్నది ఈ ఏడాదిలో ఆయన కలగలేదు ఇప్పటివరకు. అంచేత ఈ సెప్టెంబర్ 23న ఎప్పుడైతే కేతు ఇక్కడ నుండి పయనిస్తాడో, గమనం మొదలవుతుందో వృషిక రాశిలోకి, ఆ 23వ తారీఖు నుండి నవంబర్ ఎండింగ్ వరకు ఈ గురుగ్రహం అనేది ధనురాశిలో ఏకంగా ఒక్కడిగా ఒంటరిగా ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు వాడి యొక్క విశేషం స్థితి ఏంటంటే స్వతహాగా ధనుర్రాశిలో ఉన్నాడు కాబట్టి ధనుర్రాశి వాళ్ళని క్షేమ సమాచారం అంతా చూసుకుంటాడు, వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాడు. అలాగే ధనుర్రాశి నుండి వాడు పంచమ భావాన్ని చూస్తాడు కాబట్టి బృహస్పతి, ఆ పంచమ భావం ఏదంటే మేషరాశి. మేషరాశిలో ఉన్న అశ్విని భరణి కృతిక నక్షత్రం వాళ్ళందరికీ అద్భుతమైన ఫలితం ఇవ్వడం, శుభకార్యాలు జరగడం, శుభమైన ఫలితాలు ఇవ్వడం, కన్యాదానం చేయడం, గృహప్రవేశం చేయడం, ఇలాంటి సంబంధించిన ఏమైనా ఒక మంచి పని చేయాలా, కొత్త కాంట్రాక్ట్ చేయించాలా, వాటన్నింటికి కావాల్సిన బలం అని వాడికి ఇస్తారు. అలాగే మనం తీసుకొని సప్తమ భావంలో ఉన్న మిథున రాశిలో మృగశిర నక్షత్రం, మారుతున్న నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు వాళ్ళకి ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నది, అంటే ఏడాది నుండి ఆగి ఉన్న కాగితాలు ఎవరంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, వ్యవహార రీత్యా, గవర్నమెంట్ వర్క్స్ రీత్యా, ఏ రీత్యా భార్యాభర్తల మధ్య సమస్యల రీత్యా ఏదైనా ఉంటుందంటే అవన్నింటినీ కొలిక్కి తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. అలాగే అక్కడ నుండి సింహరాశిని చూస్తాడు. సింహరాశిలో మనకు ఉన్నది ఏదో పుబ్బా నక్షత్రం ఉంది, ఉత్తర నక్షత్రం ఉంది, ఈ నక్షత్ర వాళ్ళందరికీ కూడాను డెఫినెట్గా ఒక మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఈ రకంగా ఏమైందంటే మనం రాహుకేతుల గమనం సెప్టెంబర్లో జరుగుతుంది, 23 జరుగుతుంది కాబట్టి ఈ సెప్టెంబర్ 23లో ఒక మార్పు ఏం చేస్తున్నట్టు వీళ్ళు వెళ్తూ గురువు అనే గ్రహాన్ని రిలీఫ్ చేస్తున్నారు. అంచేది ఏంటంటే వీళ్ళు కదలవడం వల్ల వీళ్ళ వల్ల ఒక లాభము, గురువు ఒంటరివాడవడం వల్ల వాడు చేయాలనుకున్న చేయడానికి కావాల్సినంత బలం గురువు గ్రహానికి కలుగుతుంది. సో మనకేమైంది, రాహుకేతు మంచి చేస్తారు, అలాగే కూడా గురువు 2-4 కాలం అక్కడ ఉండి డెఫినెట్గా శుభమైన ఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తారు. అంటే ఏమైపోయింది, సెప్టెంబర్లో ఒక అద్భుతమైన స్థితి ఏర్పడుతోంది. ఎటువంటి స్థితి అంటే 3 గ్రహాల యొక్క అనుగ్రహం తెలియకుండానే మనకు జరుగుతోంది. రాహుకేతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, ఎందుకంటే వృషభం వృక్షకంలో ఉంటే వాడు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి చేయవలసిన మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గురువు యొక్క అనుగ్రహం అనేది 4 రాశులు మీద పడుతుంది కాబట్టి 4+2 6 రాశుల వాళ్ళకి సత్ఫలితాలు ఇవ్వడానికి, మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమైందంటే మనకు సెప్టెంబర్ మాసం అనేది ఈ గమనం ఏదైతే రాహుకేతులతో ఉందో అది ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ మనకు ప్లే చేస్తుంది. ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు వృషభంలోకి వచ్చి ఉన్నారు కాబట్టి ఈ వృషభంలో వచ్చిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సెప్టెంబర్లో జరిగే ఇంకొక విశేషం స్థితి అంటే మృగశిర నక్షత్రం మీద ముందు వస్తున్నాడు రాహు. ఆ తర్వాత మనకు వచ్చేసరికి మృగశిర అంటే కుజుడు యొక్క నక్షత్రం మీద వస్తున్నాడు. ఈ కుజుడు మీద నక్షత్రం రావడం అనేది ఒక విశేషం స్థితిని చెప్తామన్నమాట. ఆ తర్వాత ముందు కాలంలో అంటే వచ్చే నెల కాలంలోని మనకి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్తో మనకు కనబడేది ఏంటంటే కుజుడు కూడా అక్కడికి వస్తాడన్నమాట. కుజుడు వచ్చే అవకాశం కూడా అక్కడ కనబడుతుంది. 45 రోజులు దాటితే మళ్ళీ నెమ్మదిగా వస్తారు కూడా. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంటే రాహుకేతులు ఈ రకంగా ఉండడం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన విచిత్రమైన యోగాలని ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. ఈ యోగాన్ని మనం డెఫినెట్గా ఎంజాయ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకు రాశి ఫలాల్లో వీటి గురించి విశేషం చెప్పడం కానీ జరుగుతుంది కాబట్టి ఎవరైనప్పటికీ ఈ రాహుకేతుల వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ ఇబ్బంది అంతా ఈ 3 సంవత్సరాల కాలంలో కొంత రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత కాలశర్ప దోషం, కాలశర్ప యోగం అనుకోండి, వీటన్నింటిలో కూడా కొంచెం రిలీఫ్ ఇచ్చేది కూడా ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్న వృషభంలో ఉన్నప్పుడు మాత్రం ఒక చక్కటి రిలీఫ్ ఇవ్వడము, ఒక మంచి అవకాశం మనకు కలుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి గురువు అనుగ్రహాన్ని, రాహుకేతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఒక రాజమార్గంలో రాజ్యోగం పొందడానికి సంపూర్ణ అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయండి. తర్వాత ముందు వచ్చే యోగాలన్నింటినీ మనస్ఫూర్తిగా
అభినందనంగా గురు కటాక్షం అనుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. శుభం వ్యాధం.